హాయ్ ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో జెమినై ఏఐలో కొన్ని ఇంపార్టెంట్ ఫీచర్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. ఈ జెమినై ఏఐ ఏంటి, దీన్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, దీన్ని ఎలా వాడాలి అన్నదైతే నేను ఇంతకు ముందు ఒక వీడియో చేశాను, ఐ కార్డులో వదులుతాను లేదంటే డిస్క్రిప్షన్లో వదులుతాను, ఒకసారి అయితే చూడండి. జెమినై ఏఐ చాట్ జీపీటీ లాంటి ఒక టూల్ అన్నమాట. చాట్ జీపీటీ కంటే అడ్వాన్స్గా అయితే ఇది ఉంది. ఇది గూగుల్ బార్డ్ మీద పనిచేస్తుంది అన్నమాట. ఇది గూగుల్ ప్రోడక్ట్ అండి, కంప్లీట్గా ఫ్రీ అయితే ఉంటుందన్నమాట, కంప్లీట్ ఫ్రీ. ఇది ఎలా యూజ్ చేయాలి, దీంట్లో ఉన్న ఫీచర్స్ ఏంటి, నేను కొన్ని ఫీచర్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను, నాకైతే ఇంప్రెసివ్గా అయితే అనిపించాయి అన్నమాట. సో ఆ ఫీచర్స్ గురించి డిస్కస్ చేద్దాం, స్కిప్ చేయదు ఈ వీడియోని, ఎండ్ వరకు చూడండి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పార్వతీశం, మీరు చూస్తుంది కలమట ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్లే ముందు నా ఛానల్ మీరు కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే నేను కొత్తగా ఏ వీడియో అప్లోడ్ చేసినా అందరికంటే ముందు మీరు నోటిఫికేషన్ ద్వారా చూడగలుగుతారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. గూగుల్లోకి వచ్చేసి bard.google.com అని సెర్చ్ అయితే చేయండి. ఒక ఫస్ట్ లింక్ అయితే వస్తుంది, ఇదైతే క్లిక్ చేయండి. ఈ విధంగా ఓపెన్ అయితే అయ్యిందనమాట. సో నేను ఆల్రెడీ సైన్అప్ చేసేసాను కాబట్టి నాకు డైరెక్ట్గా సైన్ ఇన్ అని వచ్చేసింది, ఓపెన్ అయితే అయిపోయిందనమాట. మీకైతే ఇక్కడ సైన్అప్ అని వస్తుంది, సైన్అప్ క్లిక్ చేస్తే ఏదైనా జీమెయిల్ ఐడి ఉంటే జీమెయిల్ ఐడి ఇచ్చేసి సబ్మిట్ చేస్తే ఈ విధంగా అయితే వస్తుంది అన్నమాట. ఫస్ట్ మనము ఏం చేయాలి అంటే ఇక్కడ వచ్చేసి 3 కేటగిరీస్ ఉన్నాయండి. ఈ 3 కేటగిరీస్ ఏంటి అంటే అండర్స్టాండ్, క్రియేటివ్, ఎక్స్ప్లోర్ అని 3 ఉన్నాయి. మనం ఇప్పుడు ఏంటంటే నేను 1 బై 1 కొన్ని అయితే రాసి పెట్టుకున్నా, ఏ ఫీచర్ బెస్ట్ ఫీచర్స్ అనుకున్నావు రాసుకున్నా, అవి మీకైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానమాట. ఒకసారి అయితే మీరు చూడండి, ఇక్కడ మీరు రీఫ్రెష్ చేస్తూ ఉండండి, మీకు నచ్చిన ఆప్షన్ అయితే ఇక్కడ వస్తుంది. రివైజ్ మై రైటింగ్, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇది ఎందుకు యూజ్ అవుతుంది అంటే ఏదైనా స్పెల్లింగ్ మిస్టేక్, గ్రామర్ మిస్టేక్ ఉన్న కంటెంట్ ఏదైనా ఉంటే కనుక, బట్లర్ ఇంగ్లీష్ యూజ్ చేసి రాసిన ఏదైనా ఉంటే దాన్ని స్పెల్లింగ్ కరెక్ట్ చేస్తూ గ్రామర్ మిస్టేక్ లేకుండా మనకు ఒక కొంచెం కంటెంట్ పారాగ్రాఫ్ వైజ్గా మనకైతే రాసి చూపిస్తుంది అన్నమాట. దీనికోసం నేను డమ్మీ కంటెంట్ ఇస్తాను. ఇక్కడైతే దీన్ని పేస్ట్ చేసేయండి. ఓకే, ఇది నేను ఇచ్చిన కంటెంట్ అన్నమాట, ఇది అంత తప్పుగా ఉంది, దీన్ని కరెక్ట్ చేయమని చెప్తున్నాను అన్నమాట. క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడైతే అది చెక్ చేసి ఓపెన్ చేస్తుంది. ఇదేంటంటే పాత కంటెంటు, మిస్టేక్ ఉన్న కంటెంటు. ఇది వచ్చేసి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసిందనమాట, కరెక్ట్ చేసి మనకు చూపించింది ఈ కంటెంట్ అని, పాయింట్ వైజ్గా నీట్గా రాసిందనమాట. ఈ విధంగా ఈ స్పెల్లింగ్ మిస్టేక్స్ని సాల్వ్ చేస్తూ మనకైతే చూపిస్తుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి న్యూ చాట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ రీఫ్రెష్ చేయండి. ఇదిగోండి, బిగినర్స్ గైడ్ అనే ఈ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేయగానే ఈ విధంగా అయితే ఓపెన్ అయితే అవుతుంది అన్నమాట. ఒక ప్రాంప్ట్ రాసి చూపిస్తుంది. అక్కడ ఏంటంటే ఇది ఉంది కదా, ఈ ప్లేస్లో మనము ఒక టాపిక్ ఇచ్చేస్తే ఆ టాపిక్కి సంబంధించి మనకి ఒక ఐడియా, ఒక న్యూ ఐడియా ఇస్తుంది అన్నమాట. ఏంటంటే ఎవరైనా ఒక బిజినెస్ పెట్టాలి, నేను ఒక హోటల్ బిజినెస్ పెట్టాలని అనుకుంటున్నాను, సో అసలు ప్రాసెస్ ఏంటి, దానికి కావలసిన మెటీరియల్ ఏంటి అనేది క్లియర్గా ఎలా బిజినెస్ స్టార్ట్ చేయాలి అన్నది మనకైతే చూపిస్తుంది అన్నమాట. నేను ఇక్కడ వచ్చేసి దీని మీద హోటల్ అని క్లిక్ చేసేసి నేనైతే ప్రాంప్ట్ ఇచ్చి సెర్చ్ చేశాను. మనకైతే ఇక్కడ దీనికి సంబంధించిన ఒక పెద్ద సమ్మరీయే మనకి చూపించిందండి. చూసారా ఏంటి అన్నది, ప్లానింగ్, బుకింగ్, తర్వాత రీసెర్చ్, ఇలా మనకి ఏంటంటే ఏం చేయాలి ఏంటి అన్నది కంప్లీట్ గైడ్ అయితే ఇచ్చేసిందనమాట. ఈ విధంగా మనము ఏ బిజినెస్ చేసినా ఏదైనా ఒక ఐడియాస్ అయితే జనరేట్ చేసి ఇస్తుంది. ఇది కూడా చాలా మంచి ఫీచర్ అన్నమాట దీంట్లో. నెక్స్ట్ వచ్చేసి న్యూ చాట్ మీద క్లిక్ చేయండి. న్యూ చాట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఎక్స్ప్లోర్లోకి వచ్చేసాయండి. ఇక్కడ రీఫ్రెష్ చేయండి. ట్రావెల్ డెస్టినేషన్, దీని మీద అయితే క్లిక్ చేయండి. ఇది మనకి ఎందుకు యూజ్ అవుతుంది
అనేది నేను ఒక చర్య చెప్తానమాట. ఇక్కడ ప్రాంప్ట్ అది రాసింది మనము ఏంటంటే, ఎక్కడికైనా విజిటింగ్ ప్లేస్కి వెళ్ళామనుకోండి, లేదు అంటే ఏదైనా టూరిస్ట్ ప్లేస్కి వెళ్ళాలి అనుకోండి, అక్కడ మనకేం తెలియదు. సో అలాంటప్పుడు మనం ఏం చేస్తాము అంటే దీనికి అడుగుతామన్నమాట. ఇదేంటంటే ప్లాన్ వైజ్గా మనకి చూపిస్తుంది అన్నమాట, ఫుల్ గైడెన్స్ ఇస్తుంది. నేను ఇక్కడ టోక్యో అని ఉంది కదా, ఈ టోక్యోకి బదులుగా నేను ఢిల్లీ అని కొడతా, ఢిల్లీ అని కొట్టి సెర్చ్ చేశాను. నేను ఢిల్లీ ట్రిప్కి వెళ్తున్నాను, నాకు కంప్లీట్ గైడ్ ప్లాన్ కావాలి అని నేనైతే సెర్చ్ చేశాను. ఇక్కడ డిస్క్రిప్షన్ ఇచ్చింది, అలాగే డే వైజ్గా ఏ రోజు ఏది చూడాలి అనేది మనకి చూపించింది అన్నమాట. చూడండి, యువర్ సెల్ఫ్ హిస్టరీ అండ్ కల్చర్, మార్నింగ్ డే వన్ మార్నింగ్ చూడండి, రెడ్ ఫోర్ట్ చూసేయమంటుంది. రెడ్ ఫోర్ట్ ఇదిగోండి, రెడ్ ఫోర్ట్ గురించి చూపించింది. ఓకేనా, ఇది దీని గురించి దీని చరిత్ర కూడా చెప్పేస్తుంది. అక్కడికి వెళ్ళినాక మనము ఎవరిని గైడ్కి కూడా అడగాల్సిన అవసరం లేదు. ఓకే, రెడ్ ఫోర్ట్ చూడమంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఆఫ్టర్నూన్ వచ్చేసి చాందినీ చౌక్ ఇది చూడమంటుంది. చూసారా, క్లియర్గా చూపించేస్తుంది. ఇక్కడ నేను కూడా ఏంటంటే ఒక 3-day ప్లాన్ మాత్రమే ఇచ్చాను, మీకు ఎన్ని డేస్ కావాలంటే అన్ని డేస్కి అక్కడైతే చూపిస్తుంది. తర్వాత ఈవినింగ్ వచ్చేసి కుతుబ్ మీనార్ చూడొచ్చు అని చెప్తోంది. డే 2లో ఇలా ఉంది. ఈ విధంగా మనకి ఏంటంటే కంప్లీట్ గైడ్ ఇక్కడైతే చూపిస్తుంది విత్ ఫోటోస్తో సహా, అలాగే బోనస్ పాయింట్ కూడా ఒకటి చెప్తుంది అన్నమాట. 3 డేస్ అయిపోయిన తర్వాత మనకు ఒక బోనస్ కూడా ఇస్తుంది, ఈ ప్లేస్ కూడా వెళ్ళండి అని చూపిస్తుంది అది. ఓకే, తర్వాత టిప్స్ కూడా ఇస్తుందండి ఇక్కడ. ఈ టిప్స్ అన్నది కూడా మనం ఇక్కడైతే చూడొచ్చు. ఈ విధంగా మనకి ట్రావెల్ ప్లాన్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి న్యూ చార్ట్ మీద క్లిక్ చేయండి. న్యూ చార్ట్ మీద క్లిక్ చేయగానే ఏదైనా ఒక టాపిక్ మీద ప్రజెంటేషన్ ఇవ్వాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ స్టేజ్ ఎక్కేసి దేని గురించి అయినా ఎక్స్ప్లెయిన్ చేయాలి, హిస్టరీ గురించి కానీ లేదా బయాలజీ గురించి కానీ ఎక్స్ప్లెయిన్ చేయాలి, లేదంటే మనకి సెమినార్ కండక్ట్ చేయాలి, సెమినార్లో మనం ఏంటంటే మన ప్రాజెక్ట్స్ గురించి వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి, అలాంటప్పుడు మనకి ఇది కంప్లీట్ గైడెన్స్ అయితే ఇస్తుంది అన్నమాట. ఏంటి అంటే రీఫ్రెష్ అయితే చేయండి. ప్రజెంటేషన్ టాపిక్ ఐడియాస్, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ వచ్చేసి జనరేట్ 10 ఐడియాస్ అనేది ఇమ్మంటుంది అన్నమాట. మనం 10 కావాలంటే 10, 20 కావాలంటే 22, కావాలంటే 2, ఎన్ని కావాలంటే అన్ని పెట్టేసుకొని ఇక్కడ టాపిక్ ఇచ్చేసేయండి. నేను ఒక హిస్టరీ అంటున్నాను, హిస్టరీ అని పెట్టేసి నేనైతే సబ్మిట్ కొట్టాను. సబ్మిట్ కొట్టంగానే మనకి దానికి సంబంధించిన ప్రజెంటేషన్ ఐడియా ఒక సమ్మరీ అయితే కంప్లీట్గా మనకైతే చూపిస్తుంది. చూడండి, 10 క్యాప్టివేటింగ్ ప్రజెంటేషన్ ఐడియాస్ అబౌట్ హిస్టరీ. చూసారా, పాయింట్ వైజ్గా యూజ్ చేసుకొని మనం ఏంటంటే ప్రజెంటేషన్ అయితే ఇవ్వచ్చు అన్నమాట. చూసారా ఏ విధంగా ఇచ్చింది ఒక ఐడియా. ది బెస్ట్ కాన్సెప్ట్స్ అయితే జెమినీ ఏఐలో అయితే ఉన్నాయి, మీరైతే బాగా చెక్ చేసి చూడండి. నెక్స్ట్ న్యూ చార్ట్ మీద క్లిక్ చేసేసేయండి. రీఫ్రెష్ చేస్తే కనుక వీడియో ఇన్సైట్స్ అని ఉంది కదా, దీని మీద అయితే క్లిక్ చేయండి. ఇది చాలా యూజ్ఫుల్ అండి యూట్యూబర్స్కి. ఈ యూట్యూబర్స్కి ఇది ఎందుకు యూజ్ అంటున్నానంటే, ఏదైనా ఒక ఇంగ్లీష్ ఛానల్ ఉందనుకోండి, ఇది తెలుగులో పనిచేయట్లేదు, ఫ్యూచర్లో రావచ్చేమో, ఇంగ్లీష్లో అయితే మంచిగా పనిచేస్తుంది. ఏదైనా వీడియో ఉంది మనం చూడలేము దాన్ని, దాంట్లో ఉన్న కంటెంట్ మనకు కావాలి చదువుకోవడానికి, అలాంటప్పుడు ఏం చేయాలంటే ఈ ఆప్షన్ అయితే చాలా యూజ్ అయితే అవుతుంది అన్నమాట. ఎలా అంటే, ఏదైనా ఒక వీడియో యూఆర్ఎల్ తీసుకోండి, నేను ఒక వీడియో యూఆర్ఎల్ తీసుకుంటున్నాను, తీసుకొని ఇక్కడైతే యూఆర్ఎల్ ప్లేస్లో పేస్ట్ చేస్తాను. ఓకే, దీంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ నాకు ఏ విధంగా వస్తుంది చూడండి. కంప్లీట్గా ఆ వీడియోలో మనం ఏమైతే ఎక్స్ప్లెయిన్ చేస్తారో దాన్ని ఒక టెక్స్ట్ రూపంలో ఫుల్ సమ్మరీ అయితే ఇక్కడైతే వచ్చేస్తుందండి. అది చూడండి ఒకసారి, చూడండి వాళ్ళు ఏం ఎక్స్ప్లెయిన్ చేశారు అన్నది వీడియో చూస్తే ఈ పాయింట్లన్నీ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు దాంట్లో.
ఇదైతే చూడండి చాలా యూజ్ఫుల్ ఆప్షన్ అన్నమాట. సేమ్ ఈ డైలాగ్ కూడా రాసిచ్చేసిందండి, డైలాగ్ కూడా రాసిచ్చేసింది. అందులో ఉన్న పాయింట్స్ ఏవైతే ఉన్నాయో క్లియర్గా అదంతా సూదంతా వినకుండా ఏదైతే టాపిక్ ఉందో ఆ టాపిక్ వరకు మనకి చూపించింది అన్నమాట, ఈ విధంగా చూపించేసింది. చూసారా? ఓకే, నెక్స్ట్ న్యూ చార్ట్ మీద క్లిక్ చేయండి, రిఫ్రెష్ చేయండి. కాంప్లెక్స్ టాపిక్ దీని మీద అయితే క్లిక్ అయితే ఇవ్వండి. ఇది దేనికి యూజ్ అవుతుంది అంటే గనక చూడండి, బ్రీఫ్లీ సమ్మరైజ్ దిస్ కాన్సెప్ట్ అర్బన్ ప్లానింగ్. ఓకే, యూఆర్ యాన్ ఎక్స్పర్ట్ ఆన్ దిస్ కాన్సెప్ట్. ఐడియా లేని టాపిక్ ఏదైనా ఉంటే దాని గురించి అయితే ఇదైతే చెప్తుందండి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏమిస్తున్నాను, ఇలా ఇచ్చేసి మనము సబ్మిట్ కొట్టామండి. అసలు ఈ గ్రాఫిక్ డిజైన్ ఈజ్ ఏ ఆర్ట్, అసలు ఇది ఏంటి అన్నది అసలు మనకు దాని గురించి తెలియదండి, అసలు నో ఐడియా అది ఏంటి అన్నది అయితే ఇదైతే చెప్తుంది అన్నమాట. ఓకే, క్లియర్గా అసలు గ్రాఫిక్ డిజైన్ అంటే ఒక ఆర్టు, విజువల్ కాంపోనెంట్సు, తర్వాత అలాగే మనకి ఇక్కడ చూపించిన అబౌట్ కమ్యూనికేషన్, లోగోసు, వెబ్సైట్సు, లేఅవుట్సు, పోస్టర్సు, ప్యాకేజింగ్ ఇలాంటివన్నీ ఉంటాయి దాంట్లో అనేసి క్లియర్గా అయితే చెప్తుంది. గ్రాఫిక్ డిజైన్లో ఇవి ఉంటాయి అని అయితే చెప్తుంది. ఈ విధంగా మనకి ఈ ఆప్షన్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆప్షన్ అన్నమాట. మనమైతే ఒకసారి దీన్ని చూడొచ్చు. మళ్ళీ న్యూ చార్ట్ మీద క్లిక్ చేసేసేయండి. న్యూ చార్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కోడింగ్ రిలేటెడ్ ఇంకొకటి ఉంది, నేను చెప్తాను దీంట్లో. ఇక్కడ వచ్చి ఒకసారి క్లిక్ చేయండి. ఎక్స్ప్లెయిన్ జావా స్క్రిప్ట్ కోడ్ అన్నాడండి, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసేసి మనం ఈ జావా స్క్రిప్ట్ కోడ్ని మనం నేర్చుకోవచ్చు. జావా స్క్రిప్ట్ కోడ్ని ఎలా చేయాలి, ఏంటి అసలు ఈ మెథడ్స్ ఉన్నాయి చూసారా, ఈ మెథడ్స్ని మనము ఏవైనా ఐడియా ఉందనుకోండి దీంట్లో మార్చి మనము చెక్ చేస్తే దాని గురించి చెప్తుంది అన్నమాట. ఓకే, సింపుల్ కోడ్ బేసిక్స్ మనం ఫండమెంటల్స్ నేర్చుకోవాలంటే నేర్చుకోవచ్చు, సబ్మిట్ చేస్తే కనుక అది మనకి కోడ్ రాసి చూపిస్తుంది. అరే అంటే ఏంటి, ఇంటిజర్ అంటే ఏంటి, ఈ విధంగా మనకి మనం దాంట్లో సబ్మిట్ చేస్తే చూపిస్తుంది అన్నమాట. వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. మనము ఒక టీచర్ దగ్గరికి వెళ్లకుండా దీంట్లోనే మనమైతే చూడండి తెలుసుకోవచ్చు బ్రీఫ్గా. ఫస్ట్ దాంట్లో ఇదిగోండి దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసింది మొత్తం, ఇదేంటి అన్నది. తర్వాత రెండోది, అలాగే మనకి ఎన్ని ఇచ్చారో అన్నింటి గురించి కూడా దీంట్లో ఎక్స్ప్లెయిన్ అయితే చేసింది అన్నమాట. అవుట్పుట్ వచ్చేసి ఇలా వస్తుందని కూడా చూపించింది. ఈ విధంగా మనకి ఏంటంటే ఈ జెమిని ఏఐలో మనకి ఈ ఫీచర్స్ అయితే బెస్ట్ ఫీచర్స్ అయితే నేనైతే అనుకుంటున్నాను. అలాగే మీకు నచ్చిన ఇంకొన్ని బెస్ట్ ఫీచర్స్ ఉండొచ్చు. సో అలాంటి ఫీచర్స్ని మనమైతే ఈ విధంగా జెమిని ఏఐలో యూజ్ చేసి నేర్చుకోవచ్చు అన్నమాట. అలాగే చాట్ జీపీటీ కంటే అడ్వాన్స్డ్గా అయితే ఇది ఉంది. చాట్ జీపీటీలో ఇలాంటి ఆప్షన్స్ అయితే నాకు కనిపించలేదు, లేవు. సో ఇది గూగుల్ వాళ్ళది కాబట్టి గూగుల్లోంచి వెతికి మరీ తీసుకొని కూడా మనకు చూపిస్తుంది. ఆ ఫొటోస్ని చూడండి, మ్యాప్తో కలెక్ట్ చేసుకుంది. అలాగే యూట్యూబ్ వీడియోలు ఉంది, యూట్యూబ్ లింక్లోంచి వెళ్ళేసి తీసుకుంది. అవన్నీ క్లబ్ అన్నమాట. సో అందుకే జెమిని ఏఐ అనేది చాలా ఇంపార్టెంట్ అని నేనైతే అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే ఇన్ఫర్మేటివ్గా ఉంది అని అనిపిస్తే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి. డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని మీరు కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే నేను కొత్తగా ఏ వీడియో అప్లోడ్ చేసినా అందరికంటే ముందు మీరు నోటిఫికేషన్ ద్వారా చూడగలుగుతారు. మళ్ళీ కంటెంట్ ఉన్న కొత్త వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.